వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టడానికి మరికొద్ది గంటల సమయమే ఉంది. అయితే పాదయాత్ర మొదలు కాకముందే వైసీపీ మంచి మైలేజీని సంపాదించుకుంది. అయినా సరే వైసీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వైసీపీని వీరి టీడీపీలోకి చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంత కాదన్న రంపచోడవరం వైసీపీ బలంగా ఉంది. అలాంటప్పుడు ఆమె పార్టీని వీడాల్సిన అవసరం ఏమొచ్చిందని అందరూ అనుకుంటున్నారు. అయితే రాజేశ్వరి గిరిజన శాసనసభ సభ్యురాలు. గిరిజనులు మొదటి నుంచి వైసీపీ వెన్నదొన్నుగా ఉంటూ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో రాజేశ్వరి గెలవాలంటే గిరిజనుల మద్దతు తప్పనిసరిగా ఉండాలి. తన రాజకీయ గురువు జ్యోతుల నెహ్రూ వైసీపీని వీడి టీడీపీలో చేరినంత మాత్రాన ఆమె కూడా వీడాల్సిన పని లేదు. 2014 ఎన్నికల్లో రంపచోడవరం నుంచి వైసీపీకి చెందిన అభ్యర్థి నామినేషన్ చెల్లని నేపథ్యంలో అనూహ్యంగా తెరపైకి రాజేశ్వరి వచ్చింది. కేవలం జగన్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్తో ఆమె ఎమ్మెల్యే అయింది. తీరా ఆమె ఇప్పుడు ఇలాంటి నమ్మక ద్రోహం చేసి పార్టీని వదిలి వెళ్లడం ముమ్మాటికి తప్పేనని వైసీపీ నేతలు అంటున్నారు. పోనీ అభివృద్ధి కోసమే పార్టీలో చేరానని ఆమె అంటుంది కాబట్టి ఇప్పటి వరకు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు ఎంతమేర నియోజకవర్గ అభివృద్ధి జరిగిందో ఆమెను ప్రశ్నిస్తున్నారు. కేవలం టీడీపీ ఇచ్చిన నోట్ల కట్ల కోసమే ఆమె లొంగిపోయిందని రంపచోడవరం నియోజకవర్గ నేతలు ఆమెపై విమర్శలకు దిగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.